ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు వైసీపీ సర్కార్ ఒక కొత్త స్కీమ్ ను తీసుకొచ్చింది. ఆగండి అది ప్రజలకు కాదు ప్రతిపక్షాలకు. ఆ స్కీమ్ పేరు ఏంటంటే అధికార పార్టీకి కాసుల వర్షం, ప్రతిపక్షాలకు కేసుల వర్షం. సో అధికార పార్టీకి ఎలా కాసులు కురిపించాలి అన్న యాంగిల్ లో ఉంటుంది. అలాగే ప్రతిపక్షాలను ఎలా టార్గెట్ చేయాలి, వాళ్ళని కేసులు పెట్టి ఎలా వేధించాలి, ఎలా జైల్లోకి నెట్టాలి అన్న స్కీమే ఇప్పుడు ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా నడుస్తోంది అన్నదే ఈ తతంగం అంతా జరుగుతున్న పరిణామాలు చూస్తే అధికార పార్టీకి కాసుల వర్షం, ప్రతిపక్షాలకి కేసుల వర్షం అన్నట్టే ఉంది పరిస్థితి అనేది. ఏ ఇద్దరు మాట్లాడుకుంటున్నా ఇదే మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే తాజాగా ప్రధాన ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన విషయంలో మరో కేసు నమోదైంది. అదేమిటి అంటే గత ప్రభుత్వ హయాంలో శాండ్ పాలసీకి సంబంధించిన విషయంలో ఖజానాకి సంబంధించి డబ్బులు లాస్ అయ్యాయి అని చెప్తూ కేసు నమోదు చేశారు. సో ఒకసారి క్లిప్ ప్లే చేయండి. ఏమని పెట్టారంటే అందులో ది సెడ్ డెసిషన్ టు ప్రొవైడ్ ఇట్ ఫ్రీ క్లియర్లీ ఇన్వాల్వ్ లాస్ ఆఫ్ మనీ టు ద ఎక్స్చెక్యర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సీనరేజ్ ఫీజ్ apart from the auction monies to be received on allocation of reach for sand. అంటే ఎలా ఉంది అంటే పేదల నిమిత్తం ఉచితంగా ఇసుక ఇచ్చి మేలు చేసినా కూడా అప్పుడు ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీ నిర్ణయం వల్ల పేద ప్రజలకు ఉచిత ఇసుక ఇస్తే ఖజానాకి డబ్బులు లాస్ అయ్యాయి కాబట్టి సీనరేజ్ ఫీజులు అలాగే ఈ కన్సల్టేషన్ ఫీజులు వీటన్నిటి వల్ల ఖజానాకి డబ్బులు లాస్ అయిపోయాయి అంటూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద మరొక కేసు పెట్టారు. నిజంగా పేద ప్రజలకి మేలు చేసినా కూడా కేసు పెట్టడాన్ని ఎలా చూడాలి అంటే మనం అనుకున్నట్టు అధికార పార్టీకి కాసుల వర్షం, ప్రతిపక్షాలకి కేసుల వర్షం. అంటే ఏదో విధంగా కేసు పెట్టే లోపలికి నెట్టే ఛార్జ్ షీట్ వేసేసి ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే కేసులు పెడతారు, లోపల పెడతారు, ఛార్జ్ షీట్ వేరు. ఎందుకంటే ఛార్జ్ షీట్లో ఏం జరిగింది, ఎలా జరిగింది, నేరం ఏంటి, దీనివల్ల ఏం జరిగింది క్లియర్గా రాయాలి, కోర్టుకు చెప్పాలి. కానీ ఛార్జ్ షీట్ మాత్రం వేయరు, కేసులు మాత్రం వేసేస్తారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు, ప్రజల ముందు అవినీతి జరిగిపోయింది బాబోయ్ అని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు తాజాగా ఈ శాండ్ పాలసీలో అవకతవకలు, ప్రభుత్వ ఖజానాకు నష్టం కలగకూడదని ఏదైతే చెప్పానో ఏపీఎండిసి డైరెక్టర్ వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు సిఐడి కేసు నమోదు చేసేసింది. A1గా పీతల సుజాత అప్పుడు మంత్రి, A2గా చంద్రబాబు నాయుడు, A3గా చింతమనేని ప్రభాకర్, A4గా దేవినేని ఉమా. ఇక ట్విస్ట్ ఏమిటంటే ఒక కేసు పెట్టాము అంటే జనరల్గా ఆ పోర్ట్ఫోలియోకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా కేసెస్ పెడుతూ ఉంటారు. ఇక్కడ దేవినేని ఉమ పేరు కూడా పెట్టేశారు. అదేమిటంటే ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి. మరి ఇరిగేషన్ శాఖ మంత్రికి శాండ్తో ఎలా సంబంధం, శాండ్తో ఏం జరిగింది అన్నది ఏం లేదు. కేసు పెట్టే లోపల పెట్టే ఛార్జ్ షీట్ వేయకుండా అవినీతి జరిగిందని గగ్గోలు పెట్టాయి. ఇదే కనిపిస్తోంది. కంటి ఆపరేషన్ చికిత్స కోసం హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న టైంలోనే ఇప్పుడు ఈ కేసుల పరంపర సాగుతోంది. మొన్న కూడా మనం చూసాం మద్యం కేసులో అక్రమాలు జరిగాయి, డిస్టిలరీస్ విషయంలో ఖజానాకి దాదాపుగా ఒక 2,900 కోట్ల రూపాయలు నష్టం వచ్చేసిందని అది మోకనొక్క కేసు. ఇప్పుడు తాజాగా పేదలకు ఉచితంగా ఇసుకిచ్చిన 2016 నుంచి 2019లో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే జనరల్గా శాండ్కి సంబంధించిన విషయాల్లో కొంత ఏదో విధంగా ఎక్కడో ఒక లోపం ఉంటుంది, మాఫియా ఉంటుంది, పేద ప్రజలకి దీనివల్ల ఇసుక అనేది దూరం అవుతుంది అని ఉచితంగా ఇసుక ఇచ్చారు. అది కూడా అప్పుడున్నటువంటి మహిళలు ఈ దీన్ని మొత్తం డీల్ చేస్తూ వాళ్ళకి జస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వాళ్ళు పెట్టుకుని ఉండే విధంగా ఇసుకనిచ్చారు. కానీ ఇవన్నీ కూడా కన్సిడర్ చేయకుండా ఏకంగా ఖజానాకే డబ్బులు లాస్ అయిపోయాయంటూ అప్పుడు తీసుకున్నటువంటి పాలసీ నిర్ణయాన్ని తప్పుపడుతూ కేసు నమోదు చేశారు. అందరూ అనుకునే విషయం ఏమిటంటే ఈ లెక్కన మరి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మీద, కిరణ్ కుమార్ రెడ్డి మీద, వైఎస్ రాజశేఖర రెడ్డి మీద, వీళ్ళందరి మీద కూడా మరి కేసులు పెట్టేయచ్చు కదా. మరి ఎన్టీ రామారావు గారు ₹2కే కిలో బియ్యం ఇచ్చారు. మరి దానివల్ల బోల్డ్ ఖజానాకు లాస్ అయిపోయిందని చెప్పి మరి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పెట్టలేదు. లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారు ₹1కే కిలో బియ్యం పథకం పెట్టారు. మరి దాని మీద ఖజానాకు లాస్ అయిపోతుందని పెట్టేయలేదు. మరి జలయజ్ఞం ఇలా రకరకాలుగా అప్పుడున్నటి ప్రభుత్వాలు ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలన్న కాన్సెప్ట్లో కొన్ని పాలసీస్ తీసుకుంటాయి, ఆ పాలసీల ఆధారంగా చేస్తారు. తర్వాత ప్రభుత్వాలు ఇష్టమైతే కొనసాగిస్తాయి, లేకపోతే అది తమ పాలసీ కాదు అంటూ వెళ్తాయి. కానీ దాన్ని మళ్ళీ తవ్వడం, కేసులు పెట్టడం అనేది కేవలం ప్రస్తుత అధికార పార్టీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సర్కార్కే సాధ్యం అనేది ఇప్పుడు చర్చ ప్రారంభమైంది. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలి, కేసులన్నీ కూడా అర్ధరాత్రి పూటే ఉంటాయి. రాత్రి 11 గంటలకి, 12 గంటలకి ఈ గ్యాప్లో నమోదు చేస్తారు. వెంటనే ఇమీడియట్గా సిఐడి కేసు అలా పెట్టంగానే అవి నమోదైపోతూ ఉంటాయి. ఇక్కడ చాలా మంది మాట్లాడుతోంది ఏంటంటే సరే కేసులు పెడుతున్నారు లోపల పెట్టేస్తున్నారు మరి చార్జ్ షీట్లు కూడా ఫైల్ చేయట్లేదు ఎవరైనా సరే తమ గోయి తాము తవ్వేసుకుంటారా ఎందుకంటే అధికార పార్టీకి చాలా నాయకులు గాని వాళ్ళందరూ కూడా వాళ్ళు మాట్లాడే లాజికల్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఆ అధికార పార్టీ మేము ఉన్నాము ఎవరైనా సరే ఇలా అరెస్టులు చేస్తారా కేసులు పెడతారా మాకు నష్టం మాకు తెలియదా ఈ విషయాలు అనేది వాళ్ళు బహిరంగంగా ఓ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మాట్లాడినప్పుడు చెప్పేస్తూ ఉంటారు ఎవరైనా ఇలా చేసి మా గోయి మేము తవ్వుకుంటామా అని అంటారు కానీ ఇక్కడే అసలు పాయింట్ లాజిక్ ఉన్నది చాలా మంది కొన్ని గమనిస్తే ముఖ్యమంత్రి గారు ఒక 8 పాయింట్ ఫార్ములాతో వెళ్తున్నారు అన్నది కనిపిస్తుంది ఏమట్రా 8 పాయింట్ ఫార్ములా అంటే ఎవరెవరి మీద కేసులు పెడుతున్నారు అప్పుడు ప్రధాన ప్రతిపక్షం ముఖ్యంగా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద అప్పుడు కేబినెట్ మినిస్టర్స్ మీద లేదా మాజీ ఎమ్మెల్యేలు లేదా గ్రౌండ్ లో చాలా యాక్టివ్ గా ఉన్న వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఇక్కడ మనం గమనిస్తే ఒక 8 పాయింట్ ఫార్ములా అని చెప్తున్నాను నేను ఏమట్రా 8 పాయింట్ ఫార్ములా అంటే కేసులు పెట్టడం వల్ల ఏమొస్తుంది మా గోయి మేము తవ్వుకుంటామని అధికార పార్టీ అడుగుతోంది కానీ ఇక్కడే ఒక లాజిక్ ఉంది ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవచ్చు కదా ఈ కేసులు పెట్టినప్పుడు ఒకటి అభ్యర్థుల్ని ఎంపిక చేసే విషయంలో వాళ్ళ మీద దృష్టి పెట్టనివ్వకపోవచ్చు కదా ఎందుకంటే పూర్తి స్థాయిలో అభ్యర్థుల్ని ఎంపిక చేసి పోలింగ్కి రెడీ అవుతున్నప్పుడు వీళ్ళందరినీ కేసుల చుట్టూతో తిప్పేసి వాళ్ళనే ఒక కన్ఫ్యూజన్ చేయొచ్చు మూడు టీడీపీ జనసేన ఇప్పుడు అలయన్స్ పెట్టుకున్నాయి అలయన్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళల్లో కూడా పోలింగ్కి సంబంధించిన ఒక సందిగ్ధత ఉంటుంది కదా సో ఈ కేసులు ఏంటి ఈ గోల్ ఏంటి ఒక డైలమా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది నాలుగు అలయన్స్ని కూడా కన్ఫ్యూజన్లో పెట్టేయచ్చు ఎందుకంటే ఈ కేసులు ఉన్నప్పుడు వీళ్ళకి ఇవ్వాలా వాళ్ళకి ఇవ్వాలా ఎట్లా అభ్యర్థుల ఎంపిక ఒక గందరగోళం అని నేను అన్నట్టు ఇది కూడా జరిగే అవకాశం ఉంది ఐదు గత కొన్ని రోజుల నుంచి కూడా ఇసుక మద్యం విషయంలో అటు బీజేపీకి సంబంధించిన నేతలు కానీ లేదా రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్షం జనసేన వీళ్ళ అవినీతి విషయాలను బయటపెడుతున్నారు మధ్యలో ఎలా అవినీతి జరుగుతోంది శాండ్లో ఎలా అవినీతి జరుగుతోంది అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఏ పాలసీ నిర్ణయాల్లో ఎలాంటి అవినీతులు జరుగుతున్నాయి అనేది వీళ్ళు చర్చ పెడుతున్నారు ఈ చర్చ అంతా కూడా డైవర్ట్ చేసేయచ్చు ఐదు ఆరో అంశం అసలు టీడీపీ అవినీతే ప్రజల్లో దృష్టి పెట్టచ్చు రేపొద్దున అధికార పార్టీ ప్రజల్లోకి వెళ్ళిందంటే అదిగో వాళ్ళు ఇంత అవినీతి చేశారు చూసారా ఈ కేసులన్నీ మమ్మల్ని అన్నారు అయ్యయ్యో అసలు వాళ్లే మధ్యలో చేశారు వాళ్లే శాండ్లో చేశారు అని చెప్పి ఎదురుదాడి చేయొచ్చు ఏడో అంశం ప్రజల్లో వస్తున్న సానుభూతికి అడ్డుకట్ట వేయచ్చు గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వ్యవహరిస్తున్న తీరు కేసుల విషయంలో పెడుతున్న కేసుల్లో మనీ ట్రయల్స్ జరగకపోవడం వ్యవహారాలు అన్ని చూసిన వాళ్ల విషయంలో ఇదేంటి అధికార పార్టీ ఇలా చేస్తోంది అనే విషయంలో చంద్రబాబు నాయుడుతో వ్యవహరించిన తీరుపై సానుభూతి వస్తుంది సో ఈ సానుభూతికి కూడా అడ్డుకట్ట వేయచ్చు ఇక ఎనిమిదో అంశం వీళ్ళందరినీ కూడా ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా ప్రచారానికి దూరం చేయొచ్చు అంటే 8 పాయింట్ ఫార్ములా అన్నట్టు అధికార పార్టీ అరెస్ట్ చేస్తే మాకే నష్టం కదా అని చెప్తున్న దానికి కౌంటర్ చేస్తూ 8 పాయింట్లతో ఆధారంగా వీళ్ళని దూరం పెడుతూ కేసుల్లో ఇరికించే ప్రయత్నం జరుగుతోందనేది ఎక్కువ మంది మాట్లాడుకుంటున్న అంశం అందులో భాగంగానే ఇప్పుడు దాదాపుగా అంగళ్ళైనా లేకపోతే ఒక ఫైబర్ నెట్ అయినా ఇన్నర్ రింగ్ రోడ్ అయినా స్కిల్ డెవలప్మెంట్ అయినా మద్యం కేసు అయినా శాండ్ అయినా రేపొద్దున నీరు చెట్టు ఏదైనా సరే సో వరుసగా ప్రతిపక్షం మీద ఈ కేసుల పరంపరని ఎలా చూడాలి ఈ 8 పాయింట్ ఫార్ములాతోనే అధికార పార్టీ వెళితే ప్రజలు మన నమ్ముతారా వీళ్ళ అవినీతి చర్చ జరగకుండా ఆగిపోతుందా కేవలం సంక్షేమం చేసేస్తే ఇవన్నీ లేకుండా ప్రధాన ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసేస్తే ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా వీళ్ళ లక్ష్యం నెరవేరుతుందా అధికార పార్టీ చేస్తున్నటువంటి పప్పులన్నీ ఉడుకుతాయా అన్ని చర్చిద్దాం చిన్న విరామం తీసుకుందాం ప్రతిపక్షాల మీద అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరుని ఎలా చూడాలి అన్ని చర్చిద్దాం మనతో పాటు జాయిన్ అయ్యారు ఏపీ టీడీపీ నుంచి మాజీ మంత్రి అలాగే అడ్వకేట్ నాకు ఆనందబాబు గారు ఏపీ జనసేన నుంచి కూడా అడ్వకేట్ రజనీ గారు రాజకీయ విశ్లేషకులు తురుగా శ్రీరామ్ గారు అందరికీ స్వాగతం అండి నాకు ఆనందబాబు గారు కేసుల పరంపర కేసులైతే వర్షం కురుస్తున్నట్టు కురుస్తున్నాయి ఆగటం లేదు ఏం చెప్తారు కేసులు ఇప్పుడు గంగాళ కేసుతో కలిపి 6 కేసులు 5 అవినీతి ఆరోపణలు 1 క్రిమినల్ కేసు నిన్న పెట్టిన దాంతో మరో 10 కేసులు సిద్ధమవుతున్నాయని చెప్పి నిన్న నారాయణ స్వామి చెప్తా ఉన్నాడు నారాయణ స్వామి అంటే డిప్యూటీ సీఎం అంటే క్యాబినెట్లో ప్రధాన పాత్ర పోషించేటటువంటి వ్యక్తిగా చూడవచ్చు అంటే వీళ్ళకి స్థాయి ఎంత ఉందో ఏదనేది పక్కన పెడితే అతను చెప్పిన మాటల్ని ఏ విధంగా తీసేయగలుగుతాం డైరెక్ట్గా ఓపెన్గా మీటింగ్లో చెప్పాడు నిన్న వాళ్ళ సాధికార యాత్ర బస్సు యాత్ర జరుగుతున్నటువంటి తీరులో చిత్తూరులో జరిగినటువంటి బహిరంగ సభలో డైరెక్ట్గా చెప్పాడు ఇంకో 10 కేసులు పెట్టబోతున్నామని అంటే దీనికి ఫిక్స్ అయిపోయారు వీళ్ళు ఈ విధంగా ఇక అందరికి కూడా అర్థమవుతూ ఉంది అసలు మొట్టమొదట పెట్టినటువంటి స్కిల్ డెవలప్‌మెంట్ కేసు దగ్గర నుంచి ఏ కేసు కూడా చిన్న ఆధారాన్ని కూడా చూపించలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టారు కానీ వీళ్ళ పైశాచిక ఆనందం పొందుతా ఉన్నారు. కేసుల మీద కేసులు, ఇన్నర్ రింగ్ రోడ్ అన్నారు, లేకపోతే ఫైబర్ నెట్ అన్నారు, ఈ విధంగా అనేక కేసులు, అంగళ్ళ కేసు 4 కేసులు అయినాయి అక్కడికి. ఇటీవల మద్యం కేసు ఒకటి పెట్టారు, నిన్న శాండ్ కేసు. అసలు ఏదైతే వీళ్ళ మీద మేము పోరాటం మొదలుపెట్టామో ఆ అంశాలను తీసుకుంటున్నారు కొత్తగా. ఇప్పుడు మద్యం అనేది, మద్యం బ్రాండ్లు కానీ మద్యం అమ్మకాలు కానీ మద్య నిషేధం చేస్తానన్నటువంటి పెద్ద మనిషి దశల వారీగా మద్య నిషేధం చేయటం కాదు, మద్యం వ్యాపారం చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి. ఇది వీధి వీధిన ప్రతి ఊళ్ళో మేము చెప్తా ఉన్నాం ప్రజలకి, ప్రజలు కూడా స్పష్టంగా చూస్తూ ఉన్నారు. మద్యం బ్రాండ్స్ గతంలో ఎప్పుడన్నా ఉన్నాయా? అసలు మొత్తం జగన్మోహన్ రెడ్డి బినామీలు ఉన్నటువంటి డిస్టిలరీస్ని ఇటీవల కాలంలో కేసు పెట్టారు. 2 డిస్టిలరీస్కి మా ప్రభుత్వం ఉన్నప్పుడు అక్రమ మార్గాల్లో వాళ్ళకి లైసెన్సులు ఇచ్చామని కేసు పెట్టారు. కానీ ఆ డిస్టిలరీలు, రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్టిలరీలన్నీ ఎవరి అండర్లో ఉన్నాయి? ఇప్పుడు వీళ్ళ అండర్లోకి వెళ్ళిపోయినాయి. వీళ్ళ బినామీలు సద్దల రామకృష్ణారెడ్డి కానీ, విజయసాయిరెడ్డి కానీ, ఇతరత్ర నాయకులు బినామీల చేతుల్లోకి వెళ్ళిపోయి బ్రాండ్స్ వీళ్ళే తయారు చేసి, మద్యం వీళ్ళే తయారు చేసి మొత్తం కూడా పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు. నాసిరకం బ్రాండ్లు, నాసిరకం మద్యం తయారవుతూ ఉన్నాయి. కొన్ని బ్రాండ్లు అయితే చెన్నైలో ఉన్నటువంటి FSL ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తే దానిలో ఉన్నటువంటి విషకారకాలన్నీ కూడా చెప్పారు. వీ తాగి ప్రజలు దీర్ఘకాలిక అనారోగ్యానికి పాలవుతారు, దీర్ఘకాలికంగా అనారోగ్యాన్ని పాలై చనిపోతారని చెప్పి చెప్పారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 30 లక్షల పైన అనారోగ్యాలు పాలయ్యారు, 30,000 మంది పైన చనిపోయారు. ఇది యథార్థం. దీన్ని మొత్తం కూడా వీళ్ళ బట్టలోడ తీసినట్టు మొత్తం ప్రజలకు వివరించి చెప్పాం. కాబట్టి ఆ మద్యం పాలసీలో ఎప్పుడో మేము అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2 డిస్టిలరీలు ఇచ్చినప్పుడు ఆ దానిలో ఏదో అవినీతి జరిగిందని చెప్పి కొత్తగా కేసు పెట్టారు ఇటీవల 4 రోజుల క్రితం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రేపు ఉదయం హెల్త్ గ్రౌండ్స్ మీద బయటకు వస్తాడని అనుకుంటా ఉన్నామో ఆ రోజు సాయంత్రానికి ఈ కేసు తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళా ఇసుక అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉచిత ఇసుక పాలసీ అమలు చేసిన పరిస్థితి అందరికీ తెలుసు. పేదవాడికి ఏ రకంగా, ఇందాక తమరు చెప్పినట్టుగా, ఏ రూపాయలు ఇచ్చినా కూడా ఎంతో కొంత మాఫియా నడుస్తుంది, ఇబ్బంది కలుగుతుంది. పేదవాడికి చేరాల్సిన రీతిలో ఇసుక సరసమైన ధరలకు అందుబాటులో ఉండలేదని చెప్పి అసలు ఫ్రీ శాండ్ పాలసీ తీసుకొస్తే సరిపోద్దనే ఉద్దేశంతో మా చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ శాండ్ పాలసీ తీసుకొచ్చాడు. అక్కడ ఏంటంటే చిన్న చిన్న లోడింగ్ ఖర్చులు, ట్రావెల్ వాళ్ళు ఏదైతే రవాణా ఉంటుందో దాని వరకు చెల్లించుకునే విధంగా తీసుకొస్తే ఆ రోజు ఒక 10,000 రూపాయలకి లారీ ఇసుకొచ్చేది. ఇవాళ అదే లారీ ఇసుక 50,000 కూడా దొరకని పరిస్థితులు. ఆ విధంగా దోపిడీ జరిగింది. ఈ ఇసుక మీద మేము ఇటీవల చంద్రబాబు నాయుడు గారు జైలుకి పంపించే ముందు 15-20 రోజుల ముందు, నాకు బాగా గుర్తు, ఆగస్టు 18, 19 తారీఖుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టాడు. ఇసుకలో జరుగుతున్నటువంటి దోపిడీ 40,000 కోట్లు, ఏ విధంగా దోపిడీ జరిగింది ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత, ఏ విధంగా మొత్తం క్రానలాజికల్గా మొత్తం చూపించాడు. దాని మీద మేము ఒక పార్టీ పరంగా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రచన చేసుకొని మొత్తం ప్రజల్లోకి వెళ్ళి దఫాలుగా ఉద్యమ కార్యాచరణ తీసుకొని ముందుకెళ్ళాం. ఆయన చెప్పిన దానిలో ఖచ్చితంగా మొత్తం చెప్పాడు. అసలు ఎవడెవడికి ఇచ్చాడు, అసలు పాలసీయే లేకుండా 2021 దాకా నడిపాడు. ఇసుక 2019 అధికారంలోకి వస్తే అప్పటిదాకా అమల్లో ఉన్నటువంటి మా పాలసీ, ఫ్రీ స్టాండ్ పాలసీని తీసేశాడు. అసలు పాలసీ లేకుండా 2021 దాకా మైనింగ్ వాళ్ళని చేయమని చెప్పి ఊరు పైన వాళ్ళకి ఏదో మాట చెప్పి వాళ్ళని అడ్డం పెట్టి వీళ్ళే కొట్టేశారు మొత్తం. 2021లో పాలసీ తీసుకొస్తున్నాం అన్నారు, పాలసీ తెచ్చారు. జేపీ వెంచర్స్ అనే వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారు, 2 సంవత్సరాల కాలానికి ఒప్పందం చేసుకున్నారు. అది 3/5/2021, 3వ తారీఖు 5వ నెల 2021 ఒక ఒప్పందం చేసుకొని 2 సంవత్సరాల కాలానికి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు అది దగ్గర 1,500 కోట్లు 2 సంవత్సరాల కాలంలో వాళ్ళు 1,500, 750, 1,530 కోట్లు ఏమో 2 సంవత్సరాలు కట్టే విధంగా ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళకి 4 నెలలకి అర్థమైపోయింది, జేపీ వెంచర్స్ వాడికి 4 నెలలకి పరిస్థితి వీళ్ళ భాగవతం అర్థమైపోయి ఇంకొక సంస్థను తీసుకొచ్చి టర్న్కీ సంస్థ అనే వాళ్ళని సబ్లీజ్ కింద పెట్టాడు. అసలు ఇతరులతో చేసుకున్న ఒప్పందంలోనే సబ్లీజుకి ఇచ్చే రైట్స్ లేవు, కానీ వీళ్ళు సబ్లీజుకి ఇచ్చేశారు. దారుణంగా సబ్లీజుకి ఇచ్చేసి ఆ సబ్లీజుకి ఇచ్చినటువంటి సంస్థ కూడా ఒక సంవత్సరం చేసి పారిపోయాడు టన్నుకి వాడు కూడా. వీడు గవర్నమెంట్ కట్టాల్సిన రాయల్టీస్ కట్టలేదు, అసలు మేము కట్టలేమన్నాడు. ఇతను కూడా ఈ జేపీ వెంచర్స్ అనేవాడు కూడా సబ్లీజ్కి మేము ఇచ్చామని చెప్పి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో వీళ్ళకి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించిన లావాదేవీలు సబ్మిట్ చేసినప్పుడు మేము టర్నికీకి ఇచ్చామని చెప్పి వాళ్ళు కడతారు, వీళ్ళు కట్టాల్సిన రాయల్టీస్ ఏవో వాళ్ళు కట్టయితే ఉందని చెప్పి కూడా ఆ రోజు చెప్పారు. అవన్నీ క్రానలాజికల్గా మేమన్నీ తీసి వీళ్ళు చేసినటువంటి ఫ్రాడ్ అంతా కూడా ఇసుకలో ఏ విధంగా దాదాపు 40,000 కోట్లు దోపిడీ చేశాడు ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి దాకా. మీరు అంటున్నారు కాబట్టి మీరు ఏవైతే ఆరోపణలు చేసి ప్రజల్లో చూపిస్తున్నారు కాబట్టి అవన్నీ మీ మీద పెట్టేయాలనుకుంటున్నారా? ఆరోపణలు కాదండి అమ్మ, ఆరోపణలు కాదు. ఆరోపణలు చేసాం, ప్రజల్లోకి వెళ్ళాం, ఇసుక సత్యాగ్రహాలు చేసాం. ఈ రాష్ట్రంలో దాదాపు 63 నియోజకవర్గాల్లో ఉన్న 155 ఇసుక రీచ్లోకి ఫిజికల్గా మా పార్టీ శ్రేణులు వెళ్ళి డైరెక్ట్గా చూపించాం. డైరెక్ట్గా వీళ్ళు ఏ అనుమతులు లేకుండా తవ్వుతున్నటువంటి ఇసుక రీచ్లు, అదేవిధంగా ఇసుక గుట్టలు, గుట్టలుగా వీళ్ళు పేర్చుకున్నటువంటి శాండ్ నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని చూపించాం. అప్పటికప్పుడు జరుగుతున్నటువంటి శాండ్ ఇల్లీగల్ క్వారీని చూపించాం. ఎందుకు చూపించామంటే, ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఆల్రెడీ వీళ్ళ వాటి మీద మొత్తం ఆఫ్ చేయమని చెప్పి, స్టాప్ చేయమని చెప్పి ఎన్జీటీ తీర్పిచ్చింది. 23/3/2023 ఎన్జీటీ కూడా తీర్పిచ్చింది. ఇక్కడ ఉన్న అనుమతులన్నీ రద్దు అయిపోయినాయి. అదేవిధంగా జేపీ వెంచర్స్తో అసలు ఆ టర్నికీ సంస్థకి ఇచ్చిన టర్నికీ సంస్థ పారిపోయింది. టర్నికీ సంస్థ పారిపోయినాక స్థానికంగా ఉండేటటువంటి ఎమ్మెల్యేలకి వీళ్ళ పార్టీ నాయకులకి జిల్లాకి 20 కోట్లు చొప్పున వీళ్ళు అప్పచెప్పారు ఒక్కొక్క జిల్లాని. వాటిలో సక్రమంగా అనుకున్నది కట్టలేకపోతున్నాను 2 వ్యాపారస్తులు చచ్చిపోయారు కూడా సూసైడ్ చేసుకొని. ఇవన్నీ మే నెల మళ్ళా 5వ తేదీతో వీళ్ళకు ఉన్నటువంటి ఒప్పందం కూడా అయిపోయింది. ఒప్పందం అయిపోయినా కూడా అదే జేపీ వెంచర్స్ పేరు మీద వీళ్ళు ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఈ రోజు వరకు కూడా వీళ్ళకి మే 2వ తేదీతో అయిపోయింది. 23 మే 2వ తేదీతో అయిపోతే ఈ రోజు వరకు కూడా జేపీ వెంచర్స్ పేరు మీద దొంగ బిల్లులతో వ్యాపారం చేస్తా ఉన్నారు. దీన్ని అడిగితే వాడు చెప్పే ధైర్యం దమ్ము లేదు వాళ్ళకి. ఇది మొత్తం ముఖ్యమంత్రిని చుట్టుకుంటుంది. అధికారుల్లో కూడా మెయిన్గా మైనింగ్ శాఖను పక్కన పెట్టారు. మైనింగ్ ఎండీని ఎవరినైతే తెచ్చిపెట్టుకున్నారో వెంకటరెడ్డి అనేవాడిని, ఆ వెంకటరెడ్డి ఆఫీస్కి వెళ్ళాం. ఆఫీసులో దొరకడు. మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో తిష్టేస్తాడు. అక్కడికి మేము వస్తున్నామని తెలిసి అక్కడికి రావడం మానేశాడు. బైపాస్ ఆపరేషన్ జరిగిందని చెప్పి ఇంటి దగ్గర ఆపరేషన్ చేస్తా ఉన్నాడు. ఇల్లునే ఒక ఆఫీస్గా మార్చారు. ఇవన్నీ మేము ఆందోళన చేసిన తర్వాత మైనింగ్ ఎండి మంత్రి పెద్దిరెడ్డి ఒకరోజు సడన్గా మేము మైనింగ్ అక్కడ ఉన్నాడు, కార్పొరేషన్ ఆఫీస్లో ఉన్నాడని చెప్పి మైనింగ్ ఆఫీసర్ ముట్టడించాం. ఆ తర్వాత మంత్రితో కలిసి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏమీ జరగలేదని చెప్పాడు. ఇదంతా కూడా ప్రజలకి కళ్ళకు కట్టినట్టు వీళ్ళు చేసినటువంటి దందా, అవినీతి, ఇసుకలో ఏ విధంగా దోపిడీ చేస్తూ ఉన్నారు. దానివల్ల దాదాపు ఇసుక రంగం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు, అన్ని భవన నిర్మాణ కార్మికులు దాదాపు 30-40 లక్షల కుటుంబాలు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నాయో ప్రజలకు వివరించి చెప్పడంలో ఒక బ్రేక్ తీసుకుందాం సార్. ఒక బ్రేక్ తీసుకుని మళ్ళీ వస్తాను. స్వాగతం. మీ మిత్రపక్షం మీద అయితే కేసులు బయటికి రానివ్వరు అనేది ఒక చర్చ పెడుతున్నారు. 1, 2 మీరు కూడా ఇసుక రీచ్లన్నీ కూడా జిల్లాల వారీగా జనసేన అన్ని చోట్లకు వెళ్ళి ఎలా జరుగుతోంది ఏంటనేది లెక్కలతో సహా మీరు చెప్పారు. అయినా ఇప్పుడు 7 ఏళ్ల కిందట పాలసీ రివ్యూలో ఇంత ఖజానాకి నష్టం, ఏది పేదలకు ఉచితంగా ఇచ్చిన ఇసుకలో ఎలా చూస్తారు దీన్ని? ముఖ్యంగా ఇక్కడ పేదలకి ఉచితంగా ఇచ్చే ఇసుక వల్ల పేదలు లాభపడుతున్నారంటే, పేదలు లాభపడడం చూసి ఓర్చుకోలేక ఈ రోజు ప్రభుత్వం యూనిట్ ధర పెంచి పేదల్ని బాధ పెడుతుందని ఎందుకు అనుకోకూడదు? గత ప్రభుత్వంలో యూనిట్ ధర తగ్గించో లేకపోతే పేదలకి కొంతమందికి ఉచితంగా అందించో అవకాశం ఉన్న వాళ్ళు రీచుల దగ్గరికి వెళ్ళి, సముద్రాల దగ్గరికి వెళ్ళి దానికి సంబంధిత అవసరాలను బట్టి యూనిట్ అతి తక్కువ ధరకు తెచ్చుకునేవారు. ఈ రోజు పేదల మీద భారం వేసి నేను పేదల మనిషిని, నా ప్రయాణం పేదలతో అంటూ ఈ రోజు ఇసుక యూనిట్ ధర ఎంత అయింది? ఒక ట్రక్కు ఇసుక కొనుక్కోవాలంటే అసలు 5,000, 6,000 బ్లాక్ల్లో ఇష్టం వచ్చినట్టు రేట్లు. అది కూడా సబ్లీజ్ ఇవ్వకూడదు, సబ్లీజ్ ఇచ్చేస్తున్నారు. మెయిన్ రీచ్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటే 3,500, 4,000, 5,000 అంటే సబ్లీజ్ ఇచ్చి మేము తీసుకొచ్చి ఇంటికి పోస్తాం 7,000 అంతకు మించి రేట్ తగ్గదు పెరగదు అంటూ మాట్లాడుతుంటే అక్కడ ఎంక్వైరీ చేసుకొని సార్ వాళ్ళు ట్రక్ 6000 అంటున్నారు మేము దగ్గరికి వస్తాము 5000కి ఇస్తారంటే మీకు అలా ఇవ్వడానికి లేదమ్మా మీరు ఎవరో ఒకరి ద్వారా రావాలని అదేంటి రీచ్ పెట్టింది జనాల కోసమే కదా మేము అవసరమైతే తెచ్చుకోకూడదా అంటే ఒక ట్రక్ తెచ్చుకొని మాకు ఇసుక అనుకోవడానికి లేదండి మనం ఆ టైంలో మెయిన్ గా చెప్పాల్సింది ఏంటంటే ఒక లీజోడ్ ఉంటాడట మళ్ళీ వాడిని కాంటాక్ట్ అవ్వాలట అంటే ఇక్కడ ఏమవుతుందంటే థర్డ్ పర్సన్ లాభం పొందడానికి కోసం చేసే పనిలో ప్రజలు బాధపడుతున్నారనే విషయం ప్రభుత్వానికి తెలిసి కూడా దళారీలను పెంచి పోషిస్తుంది ఈ ఎవరైతే సబ్లీస్ తీసుకున్న వాళ్ళందరూ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి బినామీలు నిన్నటి రోజు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ సెక్రటరీ వాసుదేవర్ రెడ్డి గారు ఇదిగోండి డిస్టిలరీస్ లో మోసం జరిగింది అన్నాడు ఆడాన్ డిస్టిలరీస్ విజయసాయి రెడ్డిది ఎస్పీబీవై ఆగ్రో డిస్టిలరీస్ మిథున్ రెడ్డి వాళ్ళ దగ్గర పెట్టుకుని అవతరుల మీద నిందలేస్తారు అదే రకంగా ఈ రోజు కూడా వెంకటరెడ్డి గారు ఎవరి రెడ్లు ఎక్కడెక్కడి నుంచి ప్రాతిపదికగా ఉన్నటువంటి కీలకమైన పోస్టులో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు పేదల్ని ఇబ్బంది పెడుతున్నారా ప్రతిపక్ష నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారా అసలు ఎవరిని సంతోష పెడుతున్నారు ఎవరిని మెప్పిస్తున్నారు అంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజు డిబేట్ లో మీరు ఎందుకండి రెడ్డి అని గట్టిగా చెప్తున్నారంటే డి కింద వస్తుంది కాబట్టి వచ్చాను సార్ మాకేం పర్టికులర్ గా రెడ్డి అని పలకారం లేదు డి కింద డి ఉంది కాబట్టి మేము చెప్తున్నాం అన్నాం సో ఈ రకంగా ఈరోజు పేదలతో నా ప్రయాణం అంటూ నువ్వు పేదలకు ఇసుకోవడానికే నువ్వు బాధపడేవాడివి ఇల్లు కట్టించిస్తావు నువ్వు ఈరోజు ఎన్ని లక్షల ఇళ్ళు పెండింగ్ అయిపోయినాయో ఆయనకు తెలుసు అదే రకంగా ఈరోజు ఇంటికి సిమెంట్ అయినా కొనుక్కోగలుగుతున్నాడు కానీ ఇసుక తెచ్చుకోవడానికి పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఇసుక రీచ్ల దగ్గరికి వెళ్ళాలా వాళ్ళని అడగాల వీళ్ళని అడగాల అసలు మనకి ఇవ్వడానికి ఇంత రేట్లు వాళ్ళు ఏ రకంగా అమ్ముకుంటున్నారంటే వాగుల కాడ గుళ్ళకమ్మ వాగు ఒంగోలుకు సంబంధించి గుళ్ళకమ్మ ప్రాజెక్ట్ దగ్గర వాగు దగ్గర ప్రొక్లైన్లు మిషన్లు పెట్టి తవ్వేస్తున్నారు అవి ఫొటోస్ తీసి మేము కోర్టులో కేసులు వేసాం అమరావతిలో అక్రమంగా మైనింగ్ జరుగుతుంది ఈ శాండ్ మాఫియా జరుగుతుంది అంటూ హైకోర్టులో కేసులు వేసాం అది కోర్టు ఆర్డర్ కూడా వచ్చింది ఆయన కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అయినా అవుతుంది కానీ వీళ్ళు దేనికి కాంప్రమైజ్ అవ్వట్లా ఏం చేస్తుంది కోర్టు ఉరిదీసిద్దా అని వెటకరింగా మాట్లాడుతుంటే మేము అడ్వకేట్ కమిషన్ ని పెట్టుకొని అడ్వకేట్లే వెళ్ళి ఆ ఇసుక రీచ్లు చెక్ చేసి వచ్చిన తరుణాలు ఉన్నాయండి పలానా లోకల్ ఎమ్మెల్యే అడ్డాట అక్కడికి వెళ్ళిన వాళ్ళు వెనక్కి రారట అవసరమైతే ఇసుకలో కప్పెడతారట ఇలాగా భయపెడుతున్నా సరే కోర్టు ఆధ్వర్యంలో అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేసుకుని మేము వెళ్ళి లిస్టు రాసుకున్నాం ఎంతవరకు తవ్వాలో అంతకు మించి తవ్వుతున్నారు ఈ రోజు చేపలకి వెళ్ళే వాళ్ళు ఎందుకు ఊబిలో పడి చనిపోతున్నారు ఈ రోజు సముద్ర స్నానానికో లేకపోతే నదీ స్నానానికి వెళ్ళిన వాళ్ళు ఎందుకు మునిగిపోతున్నారు అదేంటి వాడు వెళ్ళింది ఇక్కడికే కదా ఇక్కడ ఎలా మునిగిపోయాడంటే అక్కడ ఇసుక లెవెల్ ఇంతవరకే ఉండేది కానీ ఇప్పుడు మనకు పైన నీళ్లు కనబడుతున్నాయి కింద నుంచి ఇసుకతో వేస్తూ ఉన్నారు అర్ధరాత్రులు అపరాత్రులు వాడు దగ్గరే కదా ఎప్పుడు ఇక్కడి వరకే కదా అని వెళ్ళాడు ఊబిలో పడిపోయినట్టుగా లోతు ఎక్కువైపోయింది పడి చనిపోయాడు అందరూ నదిలో పడిపోయి చనిపోయారు నదిలో పడి చనిపోలే నది ఒడ్డునే పడి చనిపోయారు ఒడ్డున పడి ఎందుకు చనిపోయారంటే ఒడ్డు నుండే ఇసుక మొత్తం అర్ధరాత్రులు అపరాత్రులు తవ్వి పక్కనేస్తున్నారు ఇదేంట్రా ఇంత లోతు తవ్వకూడదు ఇక్కడ ఇంతే తవ్వాలి ఇక్కడ ఇంతే లెక్కలు ఉంటుంది అంటూ ప్రాజెక్టులు ఉన్నాయంటూ మేము కోర్టులో కేసులు వేస్తుంటే కనీసం కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అయినప్పటికీ లోకల్ ఎమ్మెల్యే రెస్పాండ్ అవ్వడు లోకల్ ఎంఆర్ఓ రెస్పాండ్ అవ్వడు ఇదేంటి సార్ అంటే మేడం మీకు తెలియదు కదా మీకు తెలియంది కాదు ప్రభుత్వం వాళ్ళది మనం ఏం చేయగలుగుతాం మీరు వచ్చి అడ్వకేట్ కమిషన్ చెక్ చేసుకున్నారంటే మీ మీద నిఘా ఉంటుంది అంటూ అడ్వకేట్లను సైతం భయభ్రాంతులు గురి చేస్తుంటే ప్రజలు ఏం చేస్తారండి వైసీపీ కార్యకర్తల్లో డబ్బుకి భయపడి ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి చూసిపోతున్నారు కానీ ఎవరు ఎదిరించి మాట్లాడగలుగుతున్నారు ఎదిరించి మాట్లాడినోడు వెనక్కి వెళ్తున్నాడా అన్ని రీచ్లు చూసి వచ్చారండి పాపం తెలుగుదేశం వాళ్ళు దగ్గరుండి డబ్బులు పెట్టి కేసులు వేయించారండి వాళ్ళంతా డిసిప్లైన్ గా వెళ్తారు కదా పోరాడాలి లెక్కలు కూడా ఉన్నాయి మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను సిబిఐకి సెంట్రల్ విజిలెన్స్ కి లెటర్ రాశారు 110 రీచ్లు పర్మిషన్ ఉంటే 500 రీచ్లు తవ్వేస్తున్నారని టీడీపీ వాళ్ళు క్లియర్ కట్ గా చెప్పారు ఒకటి మీ మీ ఇంకొక మిత్రపక్షం బీజేపీ కూడా పురంధేశ్వర్ గారు కూడా లెక్కలు చెప్పారు జిల్లాల వారీగా లెక్కలు చెప్పారు ఆవిడ సో కృష్ణా జిల్లాలో 21 కోట్లు ఉభయ గోదావరిలో 38 శ్రీకాకుళం 29 ప్రకాశం 5 నెల్లూరు 23 ఇలా ఎలా ఒక్కొక్క జిల్లా వారీగా లెక్కలు చెప్పారు అయినా కూడా ఇవన్నీ పక్కన పెట్టి ఎలక్షన్స్ వస్తున్న టైంలో జనసేన మిమ్మల్ని సరే మీరు ఆ రోజు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు కదా టీడీపీ సంగతి సరే 7 ఏళ్ల క్రితం పాలసీలో ఇలా చెప్తున్నారు అసలు పోర్ట్ఫోలియోలో పేరు లేని వాళ్ళ మీద కూడా పెట్టేస్తున్నారు సో ముఖ్యంగా కృష్ణా నది ఒడ్డున అతి ఖరీదైన ఉంటుందండి అతి ఖరీదైన దాని పేరు కూడా ఏదో ఉంటుంది అది ప్రత్యేకించి ప్రతి రోజు నైట్ అంతా తవ్వకాలు జరిగి తెల్లారుజామున ఒక 100 లారీలు పోతాయి అది ఎవడరా తవ్వేది అంటే లోకల్ ఎమ్మెల్యే అంటాడు లేకపోతే గుడివాడ ఎమ్మెల్యే అంటాడు లేకపోతే పలానా ఎమ్మెల్యే అంటారు ఎవరు వీళ్ళందరూ ఇక్కడ ఆపేవాడు ఎవడు చెప్పేవాడు ఎవడు అంటే గ్రీన్ కలర్ మ్యాట్ కప్పేస్తారు గ్రీన్ కలర్ మ్యాట్ కప్పారంటే అది మన గ్రీనే అది మన వైఎస్ఆరే ఇక దాన్ని ఎవరు చెక్ చేయరు ఆపరు దానికి బిల్లు ఉండాలి కదా నేను 2-3 రోజులు నిఘా పెట్టి ప్రతిదీ చెక్ చేస్తున్నారా, ఆ ఇసుకకు బిల్లు ఉందా అడుగుతున్నారా అంటే ప్రతిదీ నెంబర్ రాసుకుని వెళ్ళిపోతుంది. ఆ లేదులే మేడం అది రెగ్యులర్ గా వచ్చే వెహికల్ అంటే కావాలని ఆపి చెక్ చేస్తే అక్కడ బిల్లులు లేవు, బిల్లులు వెనకాల వచ్చే లారీలో ఉన్నాయి అన్నాడు. సరే నువ్వు ఇక్కడే ఉండు, వెనకాల వచ్చే లారీ నాపన్నావు, వెనకాల ఏ లారీ లాగల. సో వాళ్ళని అడిగితే ఆ వెనకాల ఉందంటారు, లేకపోతే మా ఓనర్ కారులో వస్తుంది, వీటన్నిటికీ బిల్లులు ఉన్నాయి. అరే ఏ లారీ ఎక్కేవాడు ఆ లారీలో ఇంతకు సంబంధించిన బిల్లు పెట్టుకొని ఇది పలానా రీచ్ నుంచి తెస్తున్నాం, దీనికి ఎంత ఖర్చు అయిందని లెక్క చూపిస్తారు. అదేమీ లేవండి. మరి ఏంటి పోలీసు వాళ్ళు ఆపేస్తున్నారంటే, మేడం మీరెవరు మమ్మల్ని అడగడానికి, మేమేం చేయాలో మాకు తెలుసు, మా సుపీరియర్లకు చెప్పుకుంటాం, మీరు అలా మా మీద కంట్రోల్ చేయకూడదు అంటే అదంతా వీడియో తీసేటప్పటికి ఇంకేమవుతుంది. సో ఖచ్చితంగా మాకు తెలియదండి అతను కొత్తగా జాయిన్ అయ్యాడని ఆ 5 లారీల మీద కేసులు రాశారు. అంటే ఇలా ఎన్ని రోజులు మేము టోల్ గేట్ల కాడ నుంచొని ఇసుకలు బిల్లులు లేకుండా పోతున్నాయి. ఎవడి ఇసుక ఎవడికి పంపిస్తున్నాడు? ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ పంపిస్తున్నారా? ఎమ్మెల్యే వాళ్ళకి సంబంధిత బంధువులకి ఇసుక ఫ్రీగా పంపిస్తారా? పేదలు తీసుకునే దానికి నోరు కొట్టి లాభం వచ్చింది నష్టం వచ్చింది రోజు పేదలకి ఇసుక యూనిట్ ధరకు తక్కువకి ఇచ్చాడా ఫ్రీగా ఇచ్చాడా? ఆయన మీద పడి ఏడుస్తూ కేసులు వేస్తుంటే ఈ రోజు ఎవడు బాబు సొమ్మని తవ్వుకుంటూ పోతూ బిల్లులు లేకుండా మీ ఇళ్లకి వాకిళ్ళకి వాడుకుంటున్నారు ఇసుకని. సో ఈరోజు ప్రకృతి వనరులను కూడా విచ్చలవిడిగా చేసేసి నది ఒడ్డులో తవ్వేస్తే పుష్కరాలకు వచ్చే జనాలు మునిగి చచ్చిపోవడం, లేకపోతే నదీ స్నానానికి వచ్చే జనాలు మునిగి చచ్చిపోవడం, దీనికి గల కారణాలు అక్రమ తవ్వకాలు. లిమిటెడ్ కి మించి తవ్వితే దానికి సంబంధించిన మినరల్స్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి. ఇసుకలో శాండ్ కి సంబంధించిన మినరల్స్, సముద్రానికి బీచ్ శాండ్ అంటారు, చాలా మినరల్స్ ఉంటాయండి. అవి ఇంత లెక్కని కొనుక్కుపోతారు. అటువంటిది కూడా అక్రమంగా చీరాల, బాపట్ల, పరిసర సముద్ర తీర ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలు. ఏముందిరా ఈ సముద్ర తీరంలో నిధులు నిక్షేపాలంటే ఇసుకకు మించిన నిధి లేదు, ఇసుకకు మించిన నిక్షేపం లేదు అంటూ ట్రాక్టర్లు లారీలు అర్ధరాత్రులేనండి. మరి బిల్లులుంటే పగలకపోవచ్చు కదా, బిల్లులు ఉండవండి. ఆ డ్యూటీకి ఎక్కేవాడికి చెప్తాడు మన 15 వెహికల్స్ వస్తాయి ఎక్కడ ఆపద్దని, వాడు డ్యూటీలో కూడా ఆపడు. ఎప్పుడో నైట్ జర్నీలో ఉండి మేము వస్తా కాసేపు టీ తాగుతా ఆపి చెక్ చేయడానికని ఆపితే 10 లారీలకి బిల్లు లేవండి. 10 లారీల గురించి పైనుండే ఆఫీసర్ కి ఫోన్ చేసిస్తే 10 లారీల మీద కేసులు పెట్టారు, మేము వెళ్ళిపోయాం. తర్వాత 20-30 లారీలు వచ్చినాయి. మరి వాటన్నిటికీ కూర్చోబెట్టి అడగలేం కదా. సో పేదలతో నా ప్రయాణం అని ఈ రోజు పేదల నోళ్లు కొట్టి ఈ రోజు వాళ్ళ ప్రభుత్వ ఎమ్మెల్యేలో లేకపోతే అధికారులు వాళ్ళ కార్యవర్గము వాళ్ళ నియోజకవర్గ మనుషులు కార్యకర్తలు వాళ్ళు మాత్రమే లాభపడాలా, నా సామాజిక వర్గమో లేకపోతే నా కార్యకర్తలు మాత్రమే. నేను అందుకే ఓపెనింగ్ లో అన్నాను అధికార పార్టీ కాసుల వర్షం, ప్రతిపక్షానికి కేసుల వర్షం. ఒక్క నిమిషం నేను ఒకసారి లెన్స్ కూడా మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. నేను దుర్గా శ్రీరామ్ గారు నమస్తే. సో రజనీ గారు క్లియర్ కట్ గా జనసేనకు సంబంధించి చేసిన రీసెర్చ్ ఎట్లా జరుగుతోంది కుంభకోణం అని చెప్తున్నారు. టీడీపీ వాళ్ళు అయితే అసలు ఇది అతిపెద్ద కుంభకోణం ఎలా జరిగింది 4 ఏళ్లలో అనేది రీచ్ల వారీగా లెక్కల వారీగా వాళ్ళు చెప్పారు. బీజేపీ అయితే అసలు జిల్లాల వారీగా ఎట్లా జరిగింది చెప్పింది. ఇవన్నీ సైడ్ చేసి 7 ఏళ్ల కిందట వీళ్ళు చేసిన దానివల్ల ఫ్రీగా ఇసిగిచ్చిన దానివల్ల ఖజానాకి డబ్బులు లాస్ అని చెప్పి మళ్ళీ కేసులు స్టార్ట్ చేశారు. అంటే ఇదంతా ఒక డైవర్షన్గా చూడాలా, వీళ్ళని రేపొద్దున రాబోయే ఎలక్షన్స్లో బయటికి తిరగనివ్వకుండా చూడాలా, మీరు దీన్ని అన్ని ఎలా చూస్తారు ఈ కేసుల పరంపరని? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని కేసులు పెట్టాడు అనేది పక్కన పెడితే ఇప్పుడు ఇసుక పాలసీ మీద కేసు పెట్టడం అనేది చాలా మంచి పని చేశారు జగన్మోహన్ రెడ్డి. అక్కానందబాబు గారు అన్న కొంచెం కంగారు పడతారేమో కానీ చాలా మంచి పని చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద ఉచిత ఇసుక మీద అక్రమాలు జరిగినాయని కేసు పెట్టడం అనేది అద్భుతమైన కేసు. ఎందుకంటే ఉచిత ఇసుక ఇస్తేనే అక్రమాలు జరుగుతున్నాయి అన్నప్పుడు అంటే మిగతా ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఇసుక పాలసీలో ఎంత అక్రమాలు జరుగుతూ ఉండాలా? దాని అక్కానంద గారు లెక్కలు చెప్పారు. మేము వచ్చిన ఊరికే ట్రాక్టర్ కి ఇంత ఊరికే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఆ ట్రావెలింగ్ మాత్రమే తీసుకునే వాళ్ళం. అంటే ఇప్పుడు అప్పుడు సరే ఒక ట్రాక్టర్ 1000 రూపాయలు అయింది అనుకుంటే ఇప్పుడు 6,000 అవుతుందంటే ఈ 5,000 ఏమవుతుంది? ఈ 5,000 అసలు గవర్నమెంట్ కి వస్తుందంతా అసలు బయటికి పోతున్నదంతా దీని మీద ఖచ్చితంగా ఉచితంగా ఇచ్చిన దాంట్లో అసలు అక్రమం జరిగిందంటే. రెండో విషయం ఏంటంటే ఉచితంగా ఇచ్చిన దాంట్లో అక్రమం జరిగిందంటే ఎవడైనా సరే బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడైనా ఉచితంగా ఇచ్చిన దాంట్లో అసలు అక్రమం ఎట్లా జరుగుతున్నాయా అని ఫస్ట్ క్వశ్చన్ వేస్తారు. అంటే ఏమీ లేని ఒక కేసుని పెట్టినట్టుగా ఉచితంగా ఇస్తే కేసు పెట్టారంటే ఏంటి, ఏమి లేని కేసు పెట్టారు అనేది మామూలు సామాన్యుడికి అర్థమయ్యేది. అంటే ఈ కేసు ఇట్లా ఉచితంగా ఇచ్చిన దాంట్లోనే ఇలా కేసు పెట్టారంటే ఇంతకు ముందు పెట్టిన కేసులన్నీ కూడా ఇట్లాంటివేనా? అంటే ఏమీ లేని చోట केసులు ఇబ్బంది పెడుతున్నారు అనేది ఖచ్చితంగా సామాజికుడికి వచ్చే ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే నిన్నటిదాకా స్కిల్ డెవలప్‌మెంట్ అంటే అసలు ఏంటో మామూలు సామాజికుడికి ఎవరు అర్థం కాదు. ఆ స్కిల్ ఏంటో డెవలప్‌మెంట్ ఏంటో ఏవో పెట్టారంట కంప్యూటర్లు అంటే ఇవన్నీ ఎవరికి అర్థం కాదు. అమ్మో ఏమో ఏదో జరిగిందేమో లేదు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చేశారేమో అనుకోవచ్చు. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు ఏమైనా చేశారేమో అనుకోవచ్చు. ఇట్లా ఏమైనా చేసి ఉంటారులే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఎందుకు పెడతారు అనుకున్న వాళ్ళకి ఉచిత ఇసుకలో ఫ్రీగా ఇచ్చారు అంటే ఇందులో అక్రమం జరిగిందని కేసు పెట్టారంటే ఇలా మిగతా కేసులన్నీ కూడా ఎలాంటి కేసులు అనేది ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. సో ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఉత్త పుణ్యానికి ప్రతిపక్షాల మీద అంటే ఎన్టీ రామారావు గారి మీద కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద కూడా పెట్టేయాలేమో ఈ కేసులు పెడుతోంది అన్నది వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు రెండోది అసలు ఈయన ఉచితంగా ఇసుక ఇస్తే కేసు పెట్టాడంటే అసలు రేపు పొద్దున్న ఈయన మీద ఎన్ని కేసులు పెట్టాలి అనేది ఈ రోజు ప్రతి ఒక్కరు ఆలోచిస్తాడు. ఎందుకంటే ఈయన అన్ని ఉచితాలే కదా ఇస్తున్నది. ఏదో ఆటో డ్రైవర్లకు ఉచితం అంటాడు, ఇంకోళ్ళకి ఎవరికి ఉచితం అంటాడు, ఈ అన్ని ఉచిత పథకాలే కదా. ఈ నవరత్నాలన్నీ ఉచిత పథకాలే. మరి ఈయన మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఈయన చంద్రబాబు నాయుడు గారు ఒక ఇసుకని ఉచితంగా ఇచ్చినందుకు ఒక కేసు పెడితే నవరత్నాలు ఇచ్చినందుకు 9 కేసులు పెట్టాలి అంతే కదా. మరి ఈ విషయం ఖచ్చితంగా ఇప్పుడు ఆలోచిస్తారు కదా. అది మళ్ళీ పోర్ట్‌ఫోలియోలకు సంబంధించిన మంత్రులు కాకుండా పోర్ట్‌ఫోలియోలతో సంబంధం లేకుండా ఉన్న వాళ్ళకి కూడా పెట్టేయచ్చు. ఇప్పుడు పెట్టినట్టు దేవినేని ఉమ్మగారి కేళ్ళ మీద పెట్టినట్టు ఇప్పుడు ఉచిత ఇసుకలో సరే ఒక అక్రమం జరిగిందంటే నువ్వు 9 లాంటి ఉచిత ఇసుకల లాంటి పథకాలు 9 పెట్టు అంటే 9లో ఇట్లా అక్రమాలు జరిగినట్టే కదా. ఇక ఇవ్వడం ఖజానాకి నా లాస్ అంటున్నావు అంటే నువ్వు ఖజానాకి ఎంత లాస్ చేస్తున్నావు? ఆయన ఒకదానికి ఖజానా లాస్ చేశాడంటే నువ్వు 9కి ఖజానా లాస్ చేస్తున్నావు. మరి నీ మీద ఎన్ని కేసులు పెట్టాలా? ఒక దాంట్లో ఉచితంగా ఇచ్చిందా ఫ్రీగా ఇచ్చిన దాంట్లో అక్రమం జరిగింది అంటున్నావు. నువ్వు 9 ఫ్రీగా ఇస్తున్నావు, నీ దాంట్లో ఎన్ని అక్రమాలు జరిగి 9 రెట్ల అక్రమాలు జరిగి ఉండాలి కదా. ఇది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు కదా. అందుకే చాలా మంచి పని చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద ఉచిత ఇసుక మీద పెట్టడం ద్వారా. అంటే ఈయన మీద మిగతావన్నీ కూడా ఎలాంటి కేసులు అనేది ఉచిత ఇసుక మీద కేసు అనేది తీర్పు చెప్పేస్తారు. ఈయన మీద పెట్టిన కేసులని ఎలాంటి కేసులు అనేది చెప్పేస్తారు. కాబట్టి నిన్నటి దాకా ఏమోలే చంద్రబాబు నాయుడు గారు చేశారేమోలే అనుకున్న వాళ్ళకి కూడా ఈ రోజు ఒక క్లారిటీ వస్తుంది. ఈ ప్రభుత్వం ప్రతిపక్షాల మీద ఎటువంటి కేసులు పెడుతుంది ఇందాక మీరు అన్నట్టు. అయితే ఇప్పుడు ఖచ్చితంగా గత ప్రభుత్వాలు చేసిన పెట్టాలంటే ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారి మీద కేసు పెట్టాల్సిందే, రాజశేఖర రెడ్డి గారి మీద కేసు పెట్టాల్సిందే, మిగతా వాళ్ళు ఏ పథకాలు ఇచ్చారో వాళ్ళందరి మీద కేసులు పెట్టవలసిందే. అసలు కేంద్ర ప్రభుత్వం మీద మోడీ గారి మీద కేసు పెట్టాలి. ఎందుకంటే ఆయన కూడా ఒక 6,000 ఎంతో ఇది రైతులకు ఇస్తున్నాడు ఆయన. మరి అది ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారు? కేసు పెట్టాలా లేదా? ముందు మోడీ గారి మీద కేసు పెట్టండి. అంటే మీరు ఎటువంటి కేసులు ఎవరి మీద పెడుతున్నారు? ఒక పక్క మీరు ప్రజా సంక్షేమం పేరుతో చేస్తూ వేరే వాళ్ళు చేసిన దాన్ని మీరు తప్పు అంటున్నారు. వేరే వాళ్ళు మీకన్నా ముందు చేసిన వాళ్ళు చేసిన తప్పు అని చెప్తూ మీరు దానికి 9 రెట్లు ఎక్కువ చేస్తున్నారంటే మీరు ఎంత తప్పు చేస్తున్నట్టు. ముఖ్యమంత్రి గారు కానీ టీం కానీ ఏం చెప్పాలనుకుంటుంది ప్రజలకి? ఏం చూపించాలనుకుంటుంది ఈ పాయింట్లతో? సరే కేసులు ఉచితం అని ఏంటని సింపుల్ అండి. ఏదైనా మాట్లాడితే ఏం మీరు చేయలేదా? ఇది ఒకటే మాట, ఏం మీరు చేయలేదా? ఇప్పుడు ఒక ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఇది అన్న ఇసుక అన్నా అనుకో, మీరు చేయలేదా? మీ ఇసుకల్లో మీరు చేయలేదా? మద్యం అన్నా అనుకో, మీ మద్యంలో మీరు చేయలేదా? ఇంకోటి ఏదో అన్నా అనుకో, దాంట్లో మీరు చేయలేదా? ఇంతే, చేయలేదా? దీనికి ప్రజలు అందుకనే చెప్తున్నా. అప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు సరే అప్పుడు ప్రభుత్వం లాస్ట్ లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఓడిపోయింది. మీరు రెడీగా ఉన్నారా? మీరు కూడా ఇప్పుడు ఓడిపోవడానికి రెడీగా ఉన్నారా? ఇది క్వశ్చన్. ఫైనల్ గా ప్రజలు అడిగే క్వశ్చన్ ఇదే కదా. మీరు చేయలేదా అంటే ఇప్పుడు ప్రజలు అడిగే క్వశ్చన్ ఏంటి? ఆయన ఓడిపోయారు, నువ్వు ఓడిపోవడానికి రెడీగా ఉన్నావు, నువ్వు 9 రెట్లు ఎక్కువ చేస్తున్నావు, నువ్వు ఓడిపోవడానికి రెడీగా ఉన్నావా అని క్వశ్చన్ వేస్తే ఏం సమాధానం చెప్తుంది ప్రభుత్వం? కాబట్టి ఈ రోజు ఈ పని చేయడం ద్వారా ఇంతకు ముందు పెట్టిన కేసులు అలాంటివి అనేది దొల్లతనం ఏంటనేది ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. ఈ కేసు పెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ఉచిత పథకాలన్నీ ఎంత డొల్ల పథకాలు అనేది, ఎంత ఖజానాకి లాస్ చేసే పథకాలు అనేది ప్రజలకు అర్థమవుతుంది. ఇందాక మన మిత్రులు అయితే వాళ్ళందరూ చెప్పినట్టు ఇప్పుడు ఈ ఇసుక పాలసీ మీద కూడా ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. నిజంగా అసలు దీంట్లో ఏం జరుగుతుంది అంటే హైకోర్టు చెప్పిన తర్వాత రీచ్లు ఆపమని చెప్పి అక్కడ ఇసుక తవ్వమని ఆపిన తర్వాత ఈ రోజు కూడా జేపీ వెంచర్స్ చేస్తోంది అక్కడ. అంటే ఇప్పుడు మరి నువ్వు చేస్తున్న నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఆయన ఫ్రీగా ఇస్తేనే కేసు పెట్టావు, నువ్వు డబ్బులు తీసుకుని వేరే వాళ్ళకి ఇచ్చేసావు, ఆ ఇచ్చిన వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వకూడదని వాళ్ళకి ఇచ్చేశారు. ఇప్పుడు అది ఇది అన్ని పక్కన పెట్టి ఇసుక రీచ్లో అక్రమాలు జరుగుతున్నాయి. ముందు అసలు ఆపండి అయ్యా బాబు అంటే ఆపకుండా ఇంకా నువ్వు తవ్వుతున్నది కాకుండా ఖజానాకి లాస్ చేస్తున్నావు. ఇప్పుడు నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి? అసలు మద్యం పాలసీ గురించి మాట్లాడితే మద్యం పాలసీ గత ప్రభుత్వాలు ఏదో ఒక మద్యం పాలసీ తీసుకొచ్చాయి. నువ్వు రాబోయే రోజుల్లో మద్యాన్ని కూడా నువ్వు తాకట్టు పెట్టేసావా? నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి? హైకోర్టు దగ్గర నుంచి కూడా నువ్వు రంగులు వేద్దాయా అంటే రంగులు వేసావు నువ్వు ఈ మొత్తం గవర్నమెంట్ ఈ బిల్డింగ్లన్నిటికీ నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి అంటే ఖజానాకి లాస్ చేసే చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నావు కదా ఉచితంగా ఇచ్చి. నువ్వు ఉచితంగా ఇవ్వడం కాదు, నీ నీ పార్టీ రంగులు వేసుకున్నావు, నీ పార్టీ రంగులు ప్రజాధనంతో వేసుకున్నావు, నీ మీద ఎన్ని కేసులు పెట్టాలా? చెప్పారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అయితే ఇంకో 10 రెడీ అవుతాయని చెప్పి లెక్క చెబుతున్నారు. అది కాదు, ఇంకా 20 రెడీ అవుతాయి, ఎలక్షన్ అయ్యేదాకా అన్ని రెడీ అవుతాయి, ఓకే నో ప్రాబ్లం. కానీ అదృష్టం బాగుండి మీరు వస్తే ఓకే, మళ్ళా రాకపోతే మీరందరూ సంక్రమించమని మీరు చేసిన పనే. ఈ ఈ ఈ కేసులు అన్నిటికీ ఏ గవర్నమెంట్ గత ప్రభుత్వం చేసిన ప్రతి పాలసీ మీద ఒక కేసు పెట్టవాలను అని మీరు కొత్తగా వచ్చే ప్రభుత్వం అదే పని చేస్తుంది కదా. మీరు ఈ రోజు చేసే ఏదైతే చట్టం చేశారో ఒక జీవో తీసుకొచ్చారు ప్రతి దాని మీద లెటర్లు రాశారు. ఇన్ని చెప్తున్నా ఉచితంగా ఇచ్చిన దాని మీద ఇంత పెడబొబ్బలు గోలు పెడుతున్నారే. ఇంకొకటి, ఈ విధానంపై అసలు క్యాబినెట్లో చర్చ జరగలేదు, బిజినెస్ రూల్స్ ఫాలో అవ్వలేదు, ఇవన్నీ నేను వేస్తున్నాను స్క్రీన్లో కూడా. ఇవన్నీ సాధ్యం అంటారా? అన్నీ తప్పుడు కేసులమ్మా. ఎందుకంటే ఇప్పుడు కంప్లైంట్ ఎవరైతే ఉన్నాడో వెంకటరెడ్డి, ఆ వెంకటరెడ్డి కోసం మేము ఆందోళన చేసే భాగంలో అదొక భాగం, అతను కలవటము రిప్రజెంట్ చేయటం అనేది. అతని కోసం దాదాపు ఒక 4 రోజులు తిరిగాం. ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు వస్తున్నారంటే ఒక రిప్రజెంటేషన్ ఇస్తే తీసుకొని దాని మీద డిస్కస్ చేయాల్సిన బాధ్యత ఎవరికైనా ఉంటుంది. ఈ వెంకటరెడ్డి అనేవాడు ఎక్కడో డిఫెన్స్లో ఉన్నవాడిని తీసుకొచ్చి మైనింగ్లో పెట్టాడు. మైనింగ్ ఎండీ ఇతనే, మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ఇతనే, మొత్తం మైనింగ్ వ్యవస్థ మొత్తం ఇతను గుప్పిట్లో పెట్టారు. ఇతను ఖచ్చితంగా ఇతను రేపు ముద్దాయే, ఇతను ఇరుక్కుంటాడు 100% ఈరోజు జరుగుతున్నటువంటి మేము 40,000 కోట్లు అని మేము ఆరోపిస్తూ ఉన్నాం. అందులో 10,000 ఒక 5,000 అటు ఇటు తేడా వచ్చినా లెక్కలు తీస్తే మాత్రం ఈ 1,000 కోట్ల కుంభకోణంలో ఇతను ఒక ముద్దాయి. దీనికి భయపడి ఇప్పుడు ఇతనే ఒక కంప్లైనెంట్గా ఒక కేసు పెట్టేస్తే ఓ పని అయిపోద్ది అనే ఆలోచన తప్ప, లేకపోతే అసలు ఏంటి ఇతని కంప్లైనెంట్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు? మేము ఫ్రీ స్టాండ్ పాలసీ తెచ్చినప్పుడు ఈ వెంకటరెడ్డి అనేవాడు ఎక్కడున్నాడు? అసలు ఎక్కడున్నాడు? ఈ రాష్ట్రంలో ఉన్నాడా? ఎవడు రాసిస్తే పెట్టాడు కంప్లైంట్? మేము అడుగుతా ఉన్నాం, దమ్ము ధైర్యం ఉంటే నీకు వెంకటరెడ్డి అనేవాడికి కానీ ఆ మైనింగ్ మంత్రికి కానీ రమ్మంటారా చర్చకి? మైనింగ్ ఆఫీస్కి వస్తాం, చర్చిద్దావా? ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మేము అడిగేదాన్ని సమాధానం చెప్పు. నువ్వు కేసులు పెడితే ఇక్కడెవడు ఏం నువ్వు పీకేదేమి లేదు, ఇక్కడ ఎవడు భయపడేవాడు లేడు. నువ్వు సమాధానం చెప్పగలవా? పాయింట్ టు పాయింట్ మేము అడిగేదానికి నువ్వేమైనా సమాధానం చెప్పగలవా? ఈ ఇసుకలో డిబేట్ కూర్చుంటే ఈ అరగంట గంట సరిపోదు, రోజంతా కావాలి కనీసం. వీడు వస్తారా? వీళ్ళు రారు. సమాధానం చెప్పాల్సిన వాడు ఎక్కడ డిబేట్కి రాడు, లేదు రోడ్డు మీదకి వస్తాం, లేదా వాళ్ళ ఆఫీస్కి వస్తాం. చెప్పానండి, ఈ మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డికి మేము వెళ్ళి కలిసి వాళ్ళ ఆఫీసులో ఇచ్చొచ్చాము ఈ రిప్రజెంటేషన్. లేడు, హెల్త్ బాగాలేదని చెప్పాడు. ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఫోన్లో కూడా రాలేదు, సహకరించలేదు. వాళ్ళ ఎంప్లాయీస్తో మాట్లాడి వాళ్ళకి ఇచ్చాను అన్నాడు, వాళ్ళకి ఇచ్చొచ్చాం. నువ్వు దీనికి సమాధానం చెప్పాడా? వస్తామని చెప్పాలంటే రేపు రమ్మంటాడా? వస్తాం. ఇలా కేసులు ఊరిక జగన్మోహన్ రెడ్డి 12 ఛార్జ్షీట్లు సిబిఐ ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్నాడు, ఈడీ కేసులు 7 కేసులు ఎదుర్కొంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులు పెట్టగలిగిన కేసులు మన చేతిలో ఉన్న సిఐడితో పెట్టించేయాలి, ఓ ముద్దాయిగా చూపించాలి. ఈ 4 సంవత్సరాలు ప్రజలు నమ్మాలి కదా, ప్రజలు అనేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు మధ్యలో. ప్రజలు నమ్మడానికి ఏముంది? ప్రజలు నమ్మడానికి వీళ్ళు ఎక్కడ కూడా ఒక రూపాయి ఆధారం కూడా చూపించలేకపోతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి మీద అయితే 1,00,000 కోట్లు అవినీతికి వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించాడు అనేది ఆరోపణలు ఆ రోజు కోర్టులో వేశారు, హైకోర్టులో. శంకర్రావు గారు పిటిషన్ వేస్తే దానిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అశోక్ గజపతి గారు, ఎర్రనాయుడు గారు ఇంక్లూడ్ అయ్యారు. దాని మీద ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి విచారణ జరిపిస్తామని కోర్టు సిబిఐకి ఇచ్చింది. సిబిఐ విచారణ జరిపి 43,000 కోట్లకి మా దగ్గర ఆధారాలు దొరికినాయని చెప్పి ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. వీళ్ళు ఎఫ్ఐఆర్ కట్టి లోపల బాగుంటారు కానీ ఈ పనికి మాలిన వ్యధంలో ఒక్కదానిలో ఛార్జ్షీట్ వేయగలరా? వేయలేదు, అసలు వేయగలరా వీళ్ళు? ఎందుకంటే వీళ్ళకి 10 పైసలు కూడా వీళ్ళు అవినీతి నిరూపించలేరు. వీళ్ళకి తెలుసు, ముందు మసి పూసేసి వదిలేటే వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు. నేను వాళ్ళ టార్గెట్ అది. ఇది ఇసుక మీద కుంభకోణం అని చెప్పి ఇసుక ఇప్పుడు 8 ఏళ్ల క్రితం ఫ్రీ స్టాండ్ పాలసీ ఇస్తే దానిలో కుమ్ముకోవడం లేకపోతే దానిలో ప్రభుత్వానికి ఆదాయం రాలేదని ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలైనా సరే ఇంత గతంలో చాలామంది పెద్దలు చెప్పారు ఎన్టీ రామారావు గారి హయాం దగ్గర నుంచి ఫ్రీ పాలసీలు చాలా అమలు అవుతా ఉంటాయి ప్రభుత్వం పరిపాలనలో భాగంగా వాటన్నింటిలో ప్రభుత్వానికి ఆదాయం రాలేదని కేసులు పెడతారు తను ఎవడన్నా గతంలో ఇప్పుడు చదువుకున్న తొగ్లక్ పరిపాలనని తొగ్లక్ అనే అతను 1000 రెట్లు బెటర్ ఈ జగన్మోహన్ రెడ్డి అనే పనికి మళ్ళీ ముఖ్యమంత్రి కంటే పూర్తిగా దుర్వినియోగం చేస్తా ఉన్నాడు అధికారాన్ని ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కడానికి వాళ్ళని ఏదో భయపెట్టాలని వాళ్ళ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టాలని చేసే ప్రయత్నం తప్ప ఇంతకు మించి ఏమీ చేయలేడు. ఇతను చేసే ప్రతి పనికి కూడా మా శ్రేణుల్లో మా పార్టీ శ్రేణుల్లో కానీ ఇలా మాతో కలిసి వస్తున్నటువంటి జనసేన శ్రేణుల్లో కానీ మాలకి కసి పట్టుదల పెరుగుతూ ఉంది. ఇతను అంతు చూస్తాం ఎన్ని కేసులు పెడతాడు పెట్టాలని. రజనీ గారు ఒక పాయింట్ గతంలో కూడా మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక పాయింట్ అన్నారు బయటకు వచ్చినప్పుడు ములాఖత్ అయినప్పుడు తర్వాత లెటర్స్ రిలీజ్ చేసినప్పుడు ప్రెస్కి టెక్నికల్ గ్రౌండ్స్ బేస్ చేసుకుని సాంకేతికంగా బెయిల్ రాకుండా చేస్తున్నారు అని అన్నారు. ఒక మాట చాలా వ్యాలిడ్ పాయింట్ టెక్నికల్. ఇప్పుడు కూడా ఇలా కేసులు పెట్టేస్తే ఆ టెక్నికాలిటీని చూపించి జైలుకే పరిమితం చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఎలక్షన్లో ఫేస్ చేయనివ్వకుండా ఒక గేమ్, ఎందుకంటే ఆయనకి గెలిపే ముఖ్యం, వై నాట్ 175 అంటున్నారు. ఎట్లా ఎట్లా ఏం చేస్తారు దీన్ని ఫేస్ పెట్టుకొని అంటున్నారు కానీ టెక్నికాలిటీతో ఇరికిద్దామని చూస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ కేసులు పెట్టడము అంటే కేసు పెట్టేస్తే ఇప్పుడు చంద్రబాబు గారు లాంటి వారే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ టాప్ మోస్ట్ సిద్ధార్థ రుద్ర హరీష్ సాల్వే లాంటి వాదిస్తే 52 రోజుల లోపల ఉంటే ఈ రోజు మీ బోటోళ్ళో నా బోటోళ్ళో సాధారణ ప్రజల మీద తప్పుడు కేసులు వేసేస్తే ఏదైనా కోర్టులో చూసుకోండి ముందు అరెస్ట్ అయిపోండి అని పోలీసులు చొక్కా కాళ్ళు పట్టుకొని ఈడ్చుకెళ్లి జీబులు లేక ఆటోలు ఎక్కించి అరెస్టులు చేపిస్తుంటే ఆ రోజు ఆ ప్రజలని ఎవరు కాపాడాలి, ఎలా కాపాడాలి, ఎంతమంది అడ్వకేట్లు రావాలి, వచ్చిన ఆధారాల సంగతి దేవుడెరుగు, బెయిల్ వచ్చిన కేసు అనేది అంతే నమోదవుతుంది. ఈ రోజు వాడు ఎలక్షన్ టైంలో బయటకు వచ్చి మాకు సహాయం చేద్దాం అనుకున్న మూమెంట్ లో ఎలా బయటకు వస్తాడు? అతని మీద కేసులు ఉన్నాయి, ఎత్తి లోపలేయండి, మొత్తం ఇంట్లో తలుపులేసేసేయండి. సో ఆ బజార్ లో అంటే ఒక ఏరియాలోకి సంబంధించి ఒక చిన్న గల్లీలో ఉన్న 52 మంది మగవాళ్ళ మీద కేసులు పెట్టేశారు. ఆ ఏరియాలో ఓటు బ్యాంకింగ్ సంబంధించి ఎవరైనా ఓటేసి వెళ్ళడమేనో లేకపోతే ఎక్కడన్నా ఏదైనా మిస్టేక్ జరుగుతుంది మీరు రండి అంటే అతను బయటకు వెళ్ళడానికి వీల్లేదు, అతని మీద కేసు ఉంది. ఏం కేసు అయ్యా అంటే ఏదో కేసు పెండింగ్ ఉందిలేండి. అదేలేండి కేసులతో మిమ్మల్ని దిగ్బంధించాలనేది కనిపిస్తుందిలేండి. ప్రజలు కూడా ఇంత డీటెయిల్ గా చెప్తున్నాం కాబట్టి అర్థం అవుతుందిలేండి. 10 సెకండ్స్ దుర్గా శ్రీరామ్ గారు, వీఆర్ ఆల్రెడీ టైమ్ అవుట్. 10 సెకండ్స్ ఏదన్నా మీరు చెప్పండి కంక్లూడింగ్. మీరు చెప్పినవన్నీ ఇప్పుడు దాకా చెప్పినవన్నీ వాళ్ళు వ్యూహం ప్రకారం చేస్తున్నారు, దానికి రెడీగా ఉండాలి. ఇప్పుడు ఇసుక పాలసీ మీద ఆ మంత్రి గారి మీద కేసు పెట్టారు, పాత మంత్రి మీద గారు కేసు పెట్టారు. ఇప్పుడు ఋషికొండల్లో మరి రోజా గారి మీద పెడతారా? రోజా గారు నిన్నటిదాకా పర్యాటక శాఖకు సంబంధించిందని చెప్పింది ఆవిడ, ఇప్పుడేమో అది కాదు సీఎం కంటున్నారు. హైకోర్టే అందులో వైలేషన్స్ జరిగినాయని చెప్పింది, అయినా సరే అక్కడ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు దానికి ఎవరైతే డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ అందరి మీద పెడతారా? రోజా గారిని బర్తరఫ్ చేస్తారా? అందువల్ల అక్రమాలు ఎవరు చేస్తున్నారు? కోర్టులు చెప్తున్నా కూడా అక్రమాలు ఎవరు చేస్తున్నారు? మీరు ఇది గతంలో ఒకటి గత ప్రభుత్వం కట్టిన ఒక కట్టడాన్ని మీరు కూల్ చేశారు, రేపు ఎడిదిరిగి ఈ కట్టడాన్ని కూడా ఋషికొండలో కట్టడానికి కూల్ చేసే తప్పని పరిస్థితి. కూల్ చేస్తే అప్పుడు ప్రజాధనం దుర్వినియోగం కదా, ఉచిత ఇసుకలోనే ప్రజాధనం వెళ్తున్నారు అన్నప్పుడు ఏదో అంటారు మీరు ఒకటి తెలిస్తే దేవుడు ఇంకోటి తెలిసాడని వాళ్ళకు వ్యూహంతో వెళ్తే ప్రజలు ఇంకోటి తెలుస్తారు. ఆ ఋషికొండలో ఇప్పుడు ఎంత ప్రజాధనం దుర్వినియోగం, ఎడిదిరిగా కూల్ చేయాల్సిందే. అదంత దుర్వినియోగం జరుగుతుంది. మీరు చంద్రబాబు నాయుడు ఫ్రీగా ఇసుకిస్తేనే మీరు ప్రజాధనం దుర్వినియోగం అన్నారు. మీరు తెలిసి హైకోర్టు చెప్పిన వైలేషన్ చేస్తూ కడుతున్నారు, రేపొద్దున కూల్ చేస్తారు, ప్రజాధనం ఎంత దుర్వినియోగం అవుతుంది, ఎవరు చేస్తున్నారు దుర్వినియోగం? కాబట్టి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. వాళ్ళు చెప్తున్న ప్రతి మాటకి ఈ రోజు జరుగుతున్నది ఏంటి అనేది ఖచ్చితంగా ప్రజలు ఆలోచించవలసిన సందర్భం ఇది. థ్యాంక్ యూ నక్కా ఆనంద్ బాబు గారు, దుర్గా శ్రీరామ్ గారు, అడ్వకేట్ రజనీ గారు, థ్యాంక్ యూ అండి. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి ABN.